తెలంగాణలో జనవరి 4 లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోటీ పడగా 28 స్థానాలను ఆ పార్టీలు కైవసం చేసుకున్నాయి. ఎంఐఎం హైదరాబాద్ స్థానాన్ని పదిలం చేసుకోగా బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. దీనికన్నా ముందే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఎం నవీన్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం తేలను. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నల్గొండ పట్టణ శివారులోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాళ్లలో ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులోని ఓట్లను సిబ్బంది ముందుగా కట్టలు కడుతున్నారు. మధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టడం పూర్తి చేసి ఆ తర్వాత నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తీన్మార్ మల్లనపై గెలుపు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫలితం తేలేందుకు చాలా సమయం పట్టనుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 4 కౌంటింగ్ హాల్స్లో ఒక్కో హాల్లో 24 టేబుల్ల చొప్పున మొత్తం 96 టేబుల్లపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపైన గెలుపు కోటాపైన స్పష్టత రానుంది. అక్కడితో కౌంటింగ్ ను నిలిపివేసి రిటర్నింగ్ అధికారి విజేతను ప్రకటిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.